మన సింతక ఎల్నూరు మండలం సింతకాయన విలేజ్ మేము వచ్చేసి ఇక్కడ సార్ డిడి సార్ దగ్గరికి మా సింతకాయన చిత్రావతి రివర్లో ఇస్క్రీచ్ పెట్టాలని గవర్నమెంట్ వారు అన్నారంట దానికోసం మేము ఆ చిత్రావతి నదిలో మేము త్రాగునీరు సాగునీరు రెండు ఆ చిత్రావతి నది నుంచి రావాలి మాకు ఆ చిత్రావతి నదిలో ఇసుక తీస్తే మాకు వాటర్ సోర్స్ తగ్గిపోయి మా ప్రాంతం అంతా ఎడారిగా మారే అవకాశం ఉందని డీడీ గారికి మరియు కలెక్టర్ గారికి మేము అర్జీ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం ఎందుకు ఇసుక లేకపోతే ఇబ్బంది కదా ఇప్పుడు కట్టడాలకు ఇసుక కావాలి కదా కంపల్సరీ కట్టడాలకు ఇసుక కావాలి కరెక్టే మేమైతే కాదను కానీ మా ప్రాంతంలో ఇసుక తీస్తే మాకు అదర్ సోర్స్ వేరే ఏం లేదు వాటర్ సంబంధించి అంటే గవర్నమెంట్ అంత ఆలోచించుకోకుండా నేను చేస్తుందంటున్నా ఏమో సార్ ఎట్లా చెప్తావు మాకు తెలియదు కదా మా భయం మాది మీకు ఎన్ని ఎకరాలు ఉంది భూమి మాకుంటే ఎకరా ఉంది సార్ మా విలేజ్ ప్రజలకు అందరికీ ఎకరా దగ్గర తప్ప అంతకంటే ఎక్కువ భూమి లేదు మాకు ఉండేది గోల్డ్ రూవే అది ఉండేది మాకు అది లేకపోతే మాకేం లేదు పైన బండ బోల్ చేసుకుండేకేం లేదు దాని గురించి మిమ్మల్ని అడుక్కుండేకి వచ్చినాం మేమందరము మమ్మల్ని దయించి మాకు ఏదో అంత బాగుపడేటట్టుగా చేయండి ఇబ్బంది పడతాము మేము ఇంతవరకు ఒడిచిపోయినాం నీళ్ళు లేక పత్తి పెట్టుకొని కంది పెట్టుకొని బతకలేకపోయినాం ఇప్పుడు ఏదో కొన్ని నీళ్ళు ఉన్నాయని మేము ఆశించుకున్నాం సార్ దాన్ని అన్యాయం చేసి మేము ఏ వలన బతకాల సార్ మాకు మీ ఊర్లో ఇసుక బాగుంది అని సార్ చెప్పు అవును సార్ మాకు ఇసుక బాగుంది అన్నప్పుడు మాకు పొలం అదే సార్ ఉండేది మాకు ఏమి ఆదాయం లేదు పక్కన దాంట్లో నీళ్లు తోడుకోవాలా మోటార్లతో పొలాలు పండించుకోవాలా అంతకు తప్పితే ఏం లేదు ఆ నీళ్లు లేకపోతే మేమందరం ఆత్మహత్యలు చేసుకోవాలా అంత మాకు బాధ ఉండి మేము వచ్చినాం మొత్తం ఎల్లనూరు తాడపత్రి అనంతపూర్ ఇవన్నీ గరగరగరగా తిరుగుతాం మీ దగ్గరకు వచ్చాం సార్ మీరు మాకు న్యాయం చేయాలని చేస్తారని మీ దగ్గరకు వచ్చినాం అంతే నమస్తే సార్ మాకు మా ఊరంతా బండే ఏం అదరు లేదు అది ఇసుక పోతే మేము బతికే ఆస్కారమే లేదు మీరు ఏం చేస్తారో చూడండి అంతే మేము న్యాయం చేసే తట్టుకుంటే చూడండి లేకుంటే మేము కూడా కట్టే ఎత్తుకొని పోతాం ఇప్పుడు గవర్నమెంట్ సచివాలయాలకు కావచ్చు ఇంకోదానికి కావచ్చు ఇసుక అనేది చాలా ఇంపార్టెంట్ మీ ఊర్లో ఇసుక చాలా బాగుందని అధికారులు కూడా చెప్తున్నాడు ఇప్పుడు మీ ఇసుక తోగుకోకపోతే ఎట్లా కొంచెం ఎంతో కొంత తోగుకోవాలి కదా కొంత తోలుకుంటే పర్వాలేదు మొత్తం అంతా లేదు చరిత్ర ఆధారం అదే తప్ప ఎక్కడే కానీ మా పొలంలో 100 అడుగులు దాటితే కూడా నల్ల బండ పడుతుంది సార్ సిమెంట్ ధరమే బండ మా పొలం అంతా యా రైతు చూసినా ఎకరా 2 ఎకరాలు తప్ప ఒక్కరి కూడక 4 ఎకరాలు 10 ఎకరాలు కలిగిన వాళ్ళం కాదు అది ఒక్కటి మాకు తప్ప తాగే నీళ్ళు అసలు మా పొలంలో ఎక్కడేసినా ఇసవ నీళ్ళు తాగలేము మాకు ట్యాంకిలతో తగిలినారు 2-3 ఏళ్ళప్పుడు చాలా ట్యాంకిలతో తెలుగుదేశం అని కాంగ్రెస్ వాళ్ళని ఉపాయలు తోలి ట్రాక్టర్లతో డబ్బులు కట్టుకొని వాళ్ళు పోరాడంగా మాకు చూస్తున్నాం దాని ఆధారం తప్ప మాకు ఒక్క ఆదాయం కూడా ఎక్కడే కానీ ఇంకా లేదు మాకు బతికే లేదు మా బతుకే మా పల్లెలకే లేదు మీకు అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా ఎమ్మెల్యే గారు చెప్పారా ఇంకా చెప్పలేదు సార్ లేరు వాళ్ళు ఒకరు మద్రాసు పోయినారు ఒకరు బెంగళూరు పోయినారు అన్నారు అందుకు అక్కడ కలిసేకి అవకాశం లేక మీ దగ్గరికి ఆఫీసర్లకి మీ సలహాలతో మీ ఆధారంతో బతకాలని మేము వచ్చేసాం సార్ ఏమంటున్నారంటే కట్టాల్సి ఉంటే ఎక్కడంతా అన్న తోలి కట్టారు సార్ మా ఇసుక తోలి మేము పోతే మాకు అసలు ఆధారమే ఎక్కడే కానీ మాకు ఆధారం అనేదే లేదు ఇంకా అదే కానీ మాకు ఎలుపు అనేదే లేదు మా పొలాన్ని మా ఊరికి లోపల ఎక్కడే కానీ చూడగొచ్చి ఇసుక తవ్వుకోవడానికి 300 కోట్లు డబ్బులు ఇచ్చారు గవర్నమెంట్కి వాళ్ళు మేము వాళ్ళకి భూములు చూపిల్ల కదా తవ్వుకోవడానికి అంటున్నారు సార్ ఎక్కడ చూపించారు సార్ మా పొలంలో చూపించి మాత్రం మేము బతికే అవకాశమే లేదు మీ ఆత్మహత్య ఆడి చేసుకొచ్చింది సార్ మీ పేరు నా పేరు మునయ్య సార్ ఎన్ని ఎకరాలు ఉంది నాకు 4 ఎకరాలు సార్ ఏం పెట్టారు సార్ ఇప్పుడు మేము మడి పెట్టుకోవాలి సార్ ఇంకా ఏం పెట్టాలి సచివాలయానికి పెట్టాలంటారు కదా ఇసుకరించు పక్కనే సచివాలయ ఇసుకరించు సార్ పక్కన లచ్చంపల్లి దగ్గర అక్కడ తొలగొచ్చు కదా సచివాలయం పక్కన ఉంది లచ్చంపల్లి దగ్గర మాకంతా ఇప్పుడు మీ ఊరిది ఎక్కడ తోలుతున్నారు ఇసుక ఇంకా తోలే సార్ మొదలు పెడతా సార్ మొదలుపెట్టి ఎంఆర్ఓ గారు అందరు వచ్చి అక్కడ చూసినా సార్ చూసి అక్కడ తోలుతామని పెట్టినప్పుడు మేము వచ్చాం సార్ అక్కడే అధికారులకు అక్కడే చెప్పచ్చు కదా చెప్పినాం సార్ అక్కడే మాతో కాదు మీరు పైకి పోయినాం కదా పైకి పోండి పైకి పోయి చెప్పుకోండి కలెక్టర్ గారికి ఈ సార్కి చెప్పండి అని మీ పేరు రామంజన్ సార్ ఎన్ని ఎకరాలు ఉంది ఎకరాలు సార్